షాపింగ్ కాంప్లెక్స్ కి వచ్చేసాం అన్నమాట సో ఇప్పుడు అయితే ఇంకా నేను క్లిప్స్ తీసుకుంటున్నాను అన్నమాట ఇమేజ్ చూస్తున్నాను అయితే అమ్మ కోసం హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అమ్మకి అత్తమ్మకి బ్యాంగిల్స్ గట్టా తీసుకున్నాను అత్తమ్మ గారికి హ్యాండ్ బ్యాగ్లు గట్టా నచ్చో మళ్ళీ మీరు కామెంట్ చేయొచ్చు మీ అమ్మకి కొన్నా మీ అత్తకు కొనలేదు అంటే 150 నా బ్యాగ్లో ఒకటి ఉందన్నమాట అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది కిచెన్ కింద యూస్ చేయొచ్చు అలానే మనం బొమ్మ కింద పిల్లలతో ఆడిపించుకోవచ్చు ఆయన ఉన్న మా అత్తమ్మ గారు ఆర్డర్ పెట్టుకున్నారు ఎంత ఒకటి ఉన్నాయి సో టైం అయితే 10:00 హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ మీదరని అందరే లన్నర్ పోతున్నారు నేనైతే చాలా అంటే చాలా బాగుంది గట్టి పడుకున్నాం అన్నమాట మధ్యాహ్నం అంతా ఒకవేళ ఇది వాయిస్ వినిపించకపోతే నేను బ్యాక్గ్రౌండ్ లో సేమ్ వాయిస్ ఇస్తాను కాల్ బాగా నొప్పులు ఉన్నాయి అన్నమాట పీకులు పట్టేసినాయి మచ్చిగా పడుకున్నాం 1 గంటకి పడుకొని ఇప్పుడు 5 అయింది 4 అవర్స్ కంటిన్యూస్ గా నిద్రే అన్నమాట ముగ్గురు ఇక్కడ పువ్వులు డిసెంబర్ కలర్ పువ్వులు ఉన్నాయి కానీ ఇవి కూడా దేవుడికి పెడతారు నేను అప్పుడు పెట్టే వాళ్ళు చూడండి డిసెంబర్ పువ్వులు అంటారు కానీ బాగున్నాయి పువ్వులు సో మా అత్తమ్మ వాళ్ళ రూమ్ కి వెళ్తున్నాం అనమాట మేము 2 రూములు తీసుకున్నాం యాక్చువల్ గా సో వాళ్ళు వేరేగా మేము వేరేగా పక్క పక్కనే వీధి అన్నట్టు సో ఇప్పుడైతే బయలుదేరాం అనమాట మా అమ్మమ్మ గారు నేను అత్తమ్మ గారు అందరం ఏదైనా తినడానికి మధ్యాహ్నం టిఫిన్ చేసి పడుకుని పోయాము సో ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటే అన్నట్టు స్నాక్స్ అని స్నాక్స్ షాపింగ్ కాంప్లెక్స్ కి వచ్చేసామన్నమాట ఏమైనా కొనవలసినవి ఉంటే ఇప్పుడే కొనేసుకుంటాము నెక్స్ట్ అన్ని షాప్స్ కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడ వాతావరణం ఎలా ఉందని చెప్పేసి ఫుల్ రష్ ఉంది బట్ చూపిస్తా ఇక్కడ మా అమ్మమ్మ గారి పూసలు అయితే తీసుకుని రమ్మంట 20 రూపాయలట దండ ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ కి వచ్చేసినాం అన్నమాట యాక్చువల్గా ఒకప్పుడని ఇంకా తిరుపతి వస్తే చాలు ఎవరికొకరికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి ఇంకా తీసుకునే వాళ్ళం కదా అని అన్ని ఇది కూడా బాగా బొమ్మలు కావాలా నీకు ఏ బొమ్మ కావాలి గీత్గడ్ అయితే ఏదో బొమ్మ చూసింది బొమ్మలు అని చెప్పేసి ఈ షాప్కి తీసుకొచ్చింది ఏం కావాలో చూద్దాం సో ఇప్పుడైతే ఇంకా నేను క్లిప్స్ తీసుకుంటున్నాను అనమాట ఈ మధ్య చాలా తక్కువ అయిపోయి క్లిప్స్ లేవు గీతో ఎట్టే సాయ్ ఐ మొట్టగా తప్పు ఇది ఇది నువ్వు తగ్గించు ఇది తీయండి నచ్చాలి ఫ్రెండ్స్ నచ్చినప్పుడు తీసుకోవడంలో తప్పలేదు సో మంచివి తీసుకోవద్దు ఈద్గడికి బొమ్మను మంట చూస్తుండ్రు ఇవేవో తీసారు ఇవన్నీ అయితే చాలా చాలా బొమ్మలు ఉన్నాయి అవి అయితే రేట్లు బాగా ఎక్కువ చెప్పారు మేమైతే వదిలేసాం మించు సో ఇగోండి ఫ్రెండ్స్ ఇది కొన్నది అనమాట బాగుంది బాగుంది నైస్ సో ఫుల్ గా ఉన్నాయి అనమాట షాప్స్ అన్ని ఏమమ్మ పడిచినా ఇంకా ఇక్కడైతే మేము బయట ఫొటోస్ గట్టా దిగేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి మొక్కేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము హాయ్ థ్యాంక్ యూ ఓకే అక్కడ బంగారం గోపురం ఉంది కదా చూసి అండి మీరు కూడా ఇక్కడ నుంచి మొక్కేసుకోండి మీ అందరి కోసం మళ్ళీ ఈ క్లిప్ అయితే తీసిన 3 గోపురాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే అమ్మ కోసం హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అమ్మకి అత్తమ్మకి బ్యాంగిల్స్ గట్ట తీసుకున్నాను చూస్తారా ఉంది హ్యాండ్ బ్యాగ్ అయితే 260 తీసుకున్నారు 240 ఇచ్చారు సో అవన్నీ ఇంకా తక్కువ రేట్ ఇది ఒకటే ఎక్కువ రేట్ అంట సో ఇవే తీసుకున్నాను ఇది అత్తమ్మ గారికి నచ్చిందండి ఇది తీసుకున్నాం అత్తమ్మ గారికి హ్యాండ్ బ్యాగ్లు గట్టా నచ్చో మళ్ళీ మీరు కామెంట్ చేయొచ్చు మీ అమ్మకు కొన్నాం మీ అత్తకు కొనలేదు అనుకుని నచ్చాం అనమాట
చూడండి గీత గడేది రెండు తీసుకుంది అనమాట, ఒక్కొక్కటి 150, 150, 150 నా బ్యాగ్ లో ఒకటి ఉంది అనమాట. పదనాయన గీతగా పద పదం పద సాగా షాప్ లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఫుల్ షాపింగ్ అయితే అయిపోయింది, ఇంక వెళ్ళిపోయి మీ కాళ్ళు లాగేస్తే నీ గీత గారు నడుస్తుందట. మా ఆయనకి అయితే పిల్లు బానే అయింది, నన్ను నీకు పిల్లు అయిందా నాకు పిల్లు అయింది చెప్పు. నాకైంది కదా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది కిచెన్ కింద యూజ్ చేయొచ్చు, అలానే మనం బొమ్మ కింద పిల్లలతో ఆడిపించుకోవచ్చు. ఇది చూడండి ఇలా అంటే ఇలా అవుతున్నాయి అనమాట. డ్రెస్సెస్ కూడా బాగున్నాయి వీటివి, కానీ జీన్స్ కూడా ఉన్నాయి. అన్ని తీస్తాను, ఏది బాగుందో చూపిస్తాను. ఈ కాల్ చూసారు ఎలా అవుతుంది, అలానే ఇది ఒకటి చూసాము. ఓకే అయితే వచ్చేసినాం, టిఫిన్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అండి. టైం అయితే 8:15 అవుతుంది, ఇప్పటికే బాగా అలసిపోయాము, కాలు లాగేసి చక్కకి వెళ్ళి మళ్ళీ స్ప్రేలు కొట్టుకొని పట్టుకుని పోవాలి. కూర్చో. ఇక్కడైతే పూరి చూడండి, మా ఆయన ఉన్నో మా అత్తమ్మ గారు ఆర్డర్ పెట్టుకున్నారు. ఎంత ఒకటి ఉన్నాయంటే చాలా కొత్తగా. నేనైతే దోశ ఆర్డర్ చెప్పుకున్నాను అనమాట. సో ఫైనల్ గా తినేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ టిఫిన్ రేట్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా తిరుపతి వస్తే మాత్రం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చుకోవడమే బెస్ట్, ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోండి. కానీ 3 రోజులకి ఎవరు తీసుకురాలేరు, ఆ 1 రోజుకి అన్నట్టు తీసుకురాలేదు. బరువు మొయ్యలేము కానీ ఫుడ్ సరి మ్యాటర్ అనమాట. కానీ ఫుడ్ అంటే రైస్ గట్టే గట్టిగా ఉంటాయి హోటల్స్ లో, ఎప్పుడు తినలేదు మేము రైస్, అసలు తినలేదు అనమాట. బిర్యానీ ఫ్రైడ్ రైస్ అవి కూడా తిన్నాయి, ఓన్లీ టిఫిన్స్ తిన్నాం, మధ్యాహ్నం పరోటా తిన్నాం, అలాగా చపాతి నాన్. సో టైం అయితే 10:15 ఫ్రెండ్స్. ఇప్పుడు కిందకి వచ్చి నేనైతే పాలు తీసుకురావడానికి వచ్చాను అనమాట గీత గారికి. సో నైట్ అంతా ఉంటాయంట ఇక్కడ, మాకు దగ్గరే ఉండండి రూమ్కి. సో వెళ్ళేసి తెచ్చేసాను, ఒక 70 రూపాయలు పాలు వేయించినాను, వాళ్ళైతే ఒక 2-3 గ్లాసులు వేసిండ్రు. రాత్రి వల్ల గీత గడ ఇవన్నీ తాగిస్తే హ్యాపీ అనమాట. చూద్దాం, 6 లీటర్ పాలు కూడా వచ్చాయి, ఫుల్గా ఎంజాయ్ చేసేసినాం అనమాట ఫ్రెండ్స్. ఇక పడుకుండిపోవడమే తువ్వాళ్ళు ఎందుకు కలుగుంచారంటే మార్నింగ్ స్నానాలు అని చెప్పేసి బ్యాగ్ అయితే సర్దాము. ఇవన్నీ రేపు ఇంకో సంచులు వేసేస్తే సరిపోతే, కొంచెం కొంచెం ఉన్న సంచి కూడా పక్కన పెట్టాను. అందుకే గీత గడు అయితే ఆడుకుంటుంది. సో వాళ్ళ డాడీతో సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. రేపు అంతా ఇంకా తిరిగేది ఉంది, ట్రిప్ అంతా చూపిస్తాను. వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.